హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్య హాట్ టాపిక్ గా నిలిచారు. 2014లో వైఎస్ఆర్టీపీ నుంచి ఎంపీగా గెలుపొంది, తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిపించుకున్నారు. అట్లా జగన్ దగ్గర మంచి సుసంబాలు ఉన్న నేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పేరుంది. అయితే కొన్ని కారణాల వల్ల అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ సత్సంబంధాలు, అంటే ఇద్దరు సీఎంలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, తర్వాత కొన్ని కారణాల వల్ల తను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరి ఏ త్వరలో పార్టీ మారబోతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు రావడం అనేది జరుగుతుంది. అయితే స్టార్టింగ్లో తను రేవంత్ రెడ్డి టీపీసీసీ అయ్యాక కాంగ్రెస్ పార్టీకి వెళ్దాము, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని చెప్పేసి కూడా దృఢంగా నిశ్చయించుకున్నారు కూడా, కార్యకర్తలతో కూడా మాట్లాడారు. ఒకవేళ మనం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అన్న విధంగా కూడా వాళ్ళు చర్చించుకోవడం అనేది జరిగింది. తర్వాత అనూహ్యంగా కొన్ని రాజకీయాల మార్పుల వల్ల అది తర్వాత అది బీజేపీ సైడ్ తన ఆలోచన దృష్టి మళ్ళడం అనేది జరిగింది. అటు బీజేపీలో కూడా మ్యాక్సిమం జైన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన తరుణంలో అనూహ్యంగా మళ్ళీ ఇక్కడ కూడా రాజకీయాలు మార్పులు చేర్పులు జరిగాయి. షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రకటించడం, అది ఖమ్మం నుంచే కావడం, తర్వాత జగన్ మీద ఉన్న ప్రేమతోటి ఇటు చెల్లెల పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు రావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ తను అయోమయంలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడే అసలు రాజకీయాలు ఎలా మార్పు చెందుతాయో అనేది మనం తెలుసుకోవచ్చు. తాడేపల్లి కేంద్రంగా తనని బీజేపీలోకి వెళ్ళాలి అన్నట్టు కొంతమంది రాజకీయ నేతలు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి ముందుగా అంటే ఒక వారం క్రితం జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అవ్వడం అదొక ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అయితే దానికన్నా 2 రోజుల ముందు అంటే వారం అటు ఇటు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్మోహన్ రెడ్డితోటి భేటీ అయ్యారు. అయితే అటు చిరంజీవి ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు భేటీ కావడంతో రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చలు మొదలు కావడం అనేది జరిగింది. అయితే రాజకీయ పరంగా ఇటు హైదరాబాద్ కేంద్రం నుంచి చిరంజీవిని గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా కలిసి రావడం, తర్వాత మా మధ్యలో ఏం లేదు జస్ట్ కేవలం కలిసాము అని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పుకురావడం, తర్వాత పేర్ని నాని కూడా దాన్ని స్పష్టం చేయడం కూడా జరిగింది. దాదాపుగా వాళ్ళు 2-3 గంటలు మాట్లాడుకున్నారు, అది రాజకీయాలు మాట్లాడుకున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే దానికి అనుగుణంగానే శ్రీనివాస్ రెడ్డిని కూడా అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిపించి, తర్వాత తను ఏ పార్టీలకు వెళ్ళాలి ఏంది అనేది కూడా అక్కడే పార్టీ పెద్దలు నిశ్చయించుకున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కేసీఆర్ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిట్టకేలకి ఎదగనియద్దు, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చెయ్యాలి, అందుకని చెప్పేసి బీజేపీని హైక్ చేస్తున్నారు. ప్రతి దానికి బీజేపీని విమర్శించడం, ప్రతి దానికి బీజేపీతో కొట్లాడుతనడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో తను ఇవన్నీ పరిమాణాల మధ్య భారతీయ జనతా పార్టీలోకి వస్తేనే బెటర్ అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టు కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి తను అటు కాంగ్రెస్లోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. కాకపోతే ఇదంతా తాడేపల్లి కేంద్రంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటు హైదరాబాద్ కేంద్రంగానే నడిపిస్తున్నారు అన్నట్టు కూడా ఇదొక వార్తలు రావడం అనేది జరుగుతుంది. త్వరలో మెగాస్టార్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే మెగాస్టార్ ఇటు తెలంగాణ నుంచి హైదరాబాద్, అటు తాడేపల్లి నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం రాజకీయాల్లో ఒక కొత్త మార్పు మొదలవుతుందని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మరి చూద్దాం ఈ రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది. ఇంకోటి ఖమ్మంలో ఖమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి అటు చిరంజీవిని దింపాలన్న ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే తమ్ముడు జనసేన పార్టీ అటు బీజేపీకి ఇద్దరు ఒకటే కాబట్టి ఇలాంటి వేళ మరి చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజంగా భారతీయ జనతా పార్టీలోకి వస్తారా అనేది రాజకీయాల్లో ఎలాంటి మార్పు మొదలవుతుందనేది వేచి చూడాల్సిన విషయం. అయితే పొంగులేటి సుధాకర్ రెడ్డి మీ అంచనా ప్రకారం ఏ పార్టీలోకి వస్తే బాగుంటుందనేది కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.